ఏటా 12,000 కోట్ల అదనపు భారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు టీచర్లు, హోంగార్డులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా జీతాల పెంపు నిర్ణయాన్ని అమలు పరచనున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరంతా కలిపి 9,17,797 మంది కానున్నారు. అయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాల పెంపు ఎలా అమలు చేయాలన్న అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీరికి ప్రస్తుతం వస్తున్న జీతానికి మరో 30% కలిపి చెల్లించాలా లేక మరో పద్ధతిని అమలు పరచాలా అనే కోణంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ల కోసం ఏటా సుమారు 30,000 కోట్ల అవసరమవుతున్నాయి. ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ను అమలు పరచడం ద్వారా మరో 12,000 కోట్ల మేర భారం పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతి నెల ఈ భారం 1,000 కోట్ల వరకు ఉండనుంది. అయితే ఈ భారం ఎంత అనే దానిపై కేబినెట్ సమావేశంలో స్పష్టత రానుంది.